డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీ మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ లెవెన్ డేస్ ప్రోగ్రామ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంతో ఉన్నారు ద యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ అనే శ్రీ వైబ్రెంట్ వంశీ గురుజీ గారు గురువు గారితో నమస్కారం గురువు గారు యూనివర్సల్ వెల్త్ కోడ్ అని చెప్పేసి మన సబ్జెక్ట్లో నిగూడంగా ఉన్న కొన్ని కొన్ని విషయాల్లో ఇది ఒక మేజర్ విష్యూ అని చెప్పేసి చెప్పవచ్చు ఇలాంటి అంటే ఈ విషయం గురించి ముఖ్యంగా మన ఆడియన్స్ ఏమేమి తెలుసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన ఆచరణల కోసం ప్రాక్టీసెస్ కోసం వాళ్ళకి ఏ విధంగా నేర్పించడం కోసం మీరు ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు విల్ డిస్కస్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ నమస్కార్ హరి ఓం తత్సత్ ఓం నమో హిమాలయ అనంత విశ్వానికి నా సర్వదా కృతజ్ఞతలు శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ మీరు అన్నట్టు విశ్వజ్ఞానం అన్న ఈ నాలెడ్జ్లో యూనివర్సల్ కాన్సెప్ట్స్లో దర్ ఈస్ ఎ థింగ్ కాల్డ్ యూనివర్సల్ వెల్త్ కోడ్ యూనివర్సల్ వెల్త్ కోడ్ ని ఎవరైతే డీకోడ్ చేస్తారో ఎవరైతే రెగ్యులర్ లైఫ్లో ఆచరణలో పెడతారో దే ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ వెల్త్ మాస్టర్స్ అని చెప్పచ్చు ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే భూ ప్రపంచంలో మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేసి దాన్ని డబుల్ చేసి గ్రో అవుతున్న వాళ్ళు ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఇంకో కేటగిరీ ఆఫ్ పీపుల్ కష్టపడి ఉన్నత శిఖరాలకు వెళ్ళి మిలియన్స్ ఆఫ్ రూపీస్ మేనిఫెస్టేషన్ చేసి దే డోంట్ నో హౌ టు మేనేజ్ ద వెల్త్ వెల్త్ని మేనేజ్ చేయడం తెలియక భూస్థాపితం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాట్స్ ద డిఫరెన్స్ సో దాని కొరకు డిజైన్ చేసిందే యూనివర్సల్ వెల్త్ కోడ్ అని ఒక నిగూఢంగా దాగి ఉన్న అంశం అని చెప్పొచ్చు విశ్వదర్శనానికి సంబంధించి విశ్వ జ్ఞానానికి సంబంధించి యూనివర్సల్ వెల్త్ కోడ్ని ఎవరైతే డీకోడ్ చేస్తారో వాళ్ళ గృహంలోకి అష్టైశ్వర్యాల్ని ఆశీర్వదించవచ్చు ఆకర్షించవచ్చు తద్వారా వాళ్ళు మిలియన్స్ ఆఫ్ రూపీస్ని మేనిఫెస్టేషన్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ డివైన్ పవర్ సో ఒక కింగ్ ఉన్నారు ఒక కింగ్కి భగవంతుడి కల్లో కల్పించి నీకేమి కావాలా కోరుకో ఐమ్ రెడీ టు గివ్ అని ఆ కింగ్కి అప్పటికి వెల్త్ అవసరం మనీ అవసరం సంపద అవసరం ఇంకా కొన్ని రాజ్యాలు అవసరం కానీ భగవంతుడికి ఏమి కోరాడు అంటే విజ్డమ్ని నాలెడ్జ్ని ప్రసాదించు తద్వారా నేను నేషన్ని నడిపించవచ్చు అని అడిగాడు ఆ కింగ్ చెప్పిన ఆన్సర్కి గాడ్ హ్యాపీ ఫీల్ అయ్యి విజ్డమ్ని నాలెడ్జ్తో పాటు వెల్త్ని ఇచ్చేశాడు హానర్ని ఇచ్చేశాడు సో ఇక్కడ మనం యూనివర్స్కి చాలామంది డబ్బు సంపద ఐశ్వర్యం విజయం అన్నీ అడుగుతారు బట్ విజ్డమ్ని ఎవరు అడగట్లేదు నాలెడ్జ్ని ఎవరు అడగట్లేదు సో యూనివర్సల్ వెల్త్ కోడ్ టోటల్ త్రీ వెల్త్ కోడ్స్ ఉన్నాయి ఫస్ట్ కు కోడ్ ఏంటంటే విజ్డమ్ ఫర్ గవర్ అంటే సంపాదించిన సంపదని మేనేజ్ చేయడం చాలా అవసరం ఇఫ్ నాట్ వచ్చిన సంపాదన ఏదో హాస్పిటల్లో తగలెడతారు లేదా తెలిసి తెలియక చేసిన కొన్ని కార్యాలు వల్ల ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో మళ్ళీ అక్కడికే పడిపోతారు సో విశ్వానికి ముందు ఏం అడగాలి మనం సంపద కంటే ముందు విజ్డమ్ అడగాలి తెలుగుతో కూడిన జ్ఞానాన్ని విజ్డమ్ అంటారు విజ్డమ్ ఫర్ గవర్న్ సో మీరందరూ బాగా అర్థం చేసుకోండి విశ్వానికి మీరు ఎన్నెన్నో అడుగుతారు బట్ అక్కడ రాజు భగవంతుడికి అడిగినట్టుగా మీరు అడగాల్సింది విశ్వానికి ఏంటి ట్రూ విజ్డమ్ని అడగాలి తెలివితో కూడిన జ్ఞానాన్ని అడగాలి ఎప్పుడైతే ఆ కామన్స్ అనే కామన్ సెన్స్ అనేది మనకు ఏర్పడుతుందో ఆ విజ్డమ్ ఆ నాలెడ్జ్ ఎప్పుడైతే మనకు వస్తుందో వచ్చిన సంపదని ఎలా ఎవాల్వ్ చేయొచ్చు ఎందుకంటే మనీ ఈజ్ ఎనర్జీ సో ఎనర్జీ అనేది ఎవాల్వ్ అవుతూ ఉండాలి ఒక దగ్గరగా స్టేబుల్గా ఉంటే ఇట్ డజంట్ వర్క్అవుట్ ఇట్స్ అన్ ఎనర్జీ ఎవాల్వ్ అవుతూ ఉండాలా సో ముందు మీరు విశ్వానికి అడగాల్సింది ఏంటి నాలెడ్జ్ని విజ్డమ్ని అడగండి ఇవి మీకు వస్తే ఆటోమేటిక్గా విశ్వసంపద మీ గృహంలోకి రావడానికి డోర్స్ ఓపెన్ అయిపోతాయి ప్రకృతి సహకరిస్తుంది పంచభూతాలు అనుగ్రహిస్తుంది ఈ కోడ్ నోట్ చేసుకోండి విజ్డమ్ ఫర్ గవర్న్ ఫస్ట్ కోడ్ ఆ పాయింట్ అర్థమైతే వచ్చిన సంపాదని ఎలా డబుల్ త్రిపుల్ చేయొచ్చు యూనివర్స్కి సంబంధించి పన్నెండు లాస్ ఉన్నాయి అందులో ఎయిత్ లా లా ఆఫ్ కాంపన్సేషన్ వచ్చిన సంపాదనని ఏ విధంగా మనం ఛానలైజ్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పి ఒక లా ఉంది విశ్వమే చెప్పిన నియమం అది ఫాలో అయిన వాళ్ళకే వెల్త్ కోడ్ ఓపెన్ అవుతుంది యాక్చువల్ సో ఫస్ట్ కోడ్ విజ్డమ్ ఫర్ గవన్ సెకండ్ కోడ్ ఏంటంటే టేకింగ్ పొజిషన్స్ పొజిషన్స్ అంటే యాక్షన్స్ అనమాట అంటే పని సి లేజీ హ్యాండ్స్ మేక్స్ పవర్టీ డెలిజెంట్ హ్యాండ్స్ మేక్స్ వెల్త్ మీకు చాలాసార్లు చెప్పున్నాను లా ఆఫ్ అట్రాక్షన్లోనే యాక్షన్ అన్న పదం ఉంది యాక్షన్ అంటే పని సో సెకండ్ వెల్త్ కోడ్ ఏంటి టేకింగ్ యాక్షన్ టేకింగ్ పొసిషన్స్ మనం కర్మయోగులం కర్మ అంటే పని మేబీ మీరు ఎఫిర్మేషన్స్ చేస్తుంటారు విజువలైజేషన్ చేస్తుంటారు మనీ మెడిటేషన్ చేస్తూ ఉంటారు ఎన్నో ప్రోగ్రామ్స్కి ఎంతోమంది గురువుల్ని టచ్ చేసి ఉంటారు బట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వెల్త్ కోడ్ టూ ఏంటి అంటే టేకింగ్ యాక్షన్ అడుగు ముందుకు వేయకుండా ఏమీ సాధించలేము అడుగు వేసేటప్పుడు ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి అండ్ విశ్వదర్శనం అతి తొందరలో జరుగుతుంది మీకు విశ్వదర్శనం అతి తొందరలో మీకు జరుగుతూ ఉంది డివైన్ ఎనర్జీస్ కాస్మిక్ ఎనర్జీస్ స్పిరిచువల్ ఎనర్జీస్ మీ శరీరంలోకి ఇన్కల్కేట్ అవ్వబోతుంది అన్న సమయం దగ్గర పడింది అన్నప్పుడు యూనివర్స్ చెప్పిన సీక్రెట్ ఏంటంటే భయంకరమైన ఛాలెంజెస్ మీకు వస్తాయి అడ్డంకలు అవరోధాలు అవమానాలు ఎన్నో వస్తాయి వాటన్నిటిని భగవంతుడు ఆశీర్వాదాలుగా భావించి ముందుకు వెళ్ళాలా దట్స్ వాట్ ఈస్ కాల్డ్ టేకింగ్ యాక్షన్ టేకింగ్ పొజిషన్ అదే వెల్త్ కోడ్ టూ యూనివర్సల్ వెల్త్ కోడ్ హ్యాష్ ట్యాగ్ టూ అనమాట యాక్షన్ తీసుకోండి కర్మయోగలం కర్మ అంటే పని పని ద్వారానే మనం ఏదైనా సాధించగలం అండ్ యూనివర్సల్ కోడ్ త్రీ థింగ్ సింప్లీ హ్యాపెన్ ఈజీగా పనులన్నీ జరిగిపోతాయి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది మేనిఫెస్టేషన్ మెయింటైనెన్స్ ఓవర్ఫ్లో దీస్ ఆర్ ద ట్రైపోడ్ ఫర్ వెల్త్ మాస్టరీ అని చెప్పొచ్చు దీస్ త్రీ పాయింట్స్ ఆర్ ద ట్రైపోడ్ స్టాండ్ ఫర్ ద వెల్త్ మాస్టరీ మేనిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ చేసిన ద్వారా వచ్చిన రిజల్ట్ని మెయింటైన్ చేసుకోవడం రావాలా అండ్ దానిని ఓవర్ఫ్లో చేసుకోవడం రావాలా ఈ మూడు విషయాలని ట్రైపోడ్ ఫర్ ద వెల్త్ మాస్టరీ అంటాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోండి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ గురించి తెలుసుకోండి అసలు మేనిఫెస్టేషన్ అంటేనే ట్రాన్స్ఫర్మేషన్ అని మర్చిపోకండి యూట్యూబ్లో వైబ్రెంట్ వంశాన్ని కొట్టండి యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్ స్ట్రెచ్ ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ వీడియోస్ చూడండి యూ విల్ గెట్ ద దబీసిటీస్ ఆఫ్ ద యూనివర్స్ యూనివర్స్ యొక్క వనామలు మీకు అర్థమవుతాయి సో మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకున్నాక నిజ జీవితంలో ఆచరణలో పెట్టాక యూ విల్ గెట్ ద రిజల్ట్ వచ్చిన రిజల్ట్ని ఎలా మెయింటైన్ చేయాలో తెలుసుకోండి అండ్ వచ్చిన రిజల్ట్ని అలా ఉండిపోకుండా అది ఓవర్ఫ్లో అవ్వాలా డబ్బులు అవ్వాలా అండ్ మీ నెక్స్ట్ జనరేషన్స్కి మీరు ఏదైనా ఇద్దాము అనుకుంటే యూనివర్సల్ సబ్జెక్ట్ని లేగసీగా ఇవ్వండి వండర్ఫుల్ సార్ అండ్ ముఖ్యంగా ఈ లెగసీ ఇంకా కంటిన్యూ అవ్వడానికి కానీ ఎంతోమంది గురువుల జ్ఞానాన్ని మీరు మీ ద్వారా ఒక ఆన్ ఈ వెబినార్స్ కానీ వర్క్ షాప్స్ కానీ లాంచ్ ఫ్యూచర్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఇప్పుడు మాస్టర్ క్లాస్ ఏదైతే జరుగుతుందో అదే అయి ఉండొచ్చు వీటి ద్వారా ఎంతోమందికి ఎంతో జ్ఞానాన్ని ఇన్ఫర్మేషన్ని ఈ నాలెడ్జ్ వరల్డ్లో ఆ నాలెడ్జ్ని పెంపొందిస్తూ పోతూ ఉన్నారు సో ఇది ఇంకా ఎంతో మందికి రీచ్ అవడం కోసం ఈ వర్క్షాప్ ఏదైతే ఉందో ఇది చాలా ప్రాబ్లమ్స్ని ఈ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తూ ముఖ్యంగా వంశీ గారు ఎవరైతే ఉన్నారో చాలామందికి ఈ సబ్జెక్ట్ అనేది జస్ట్ ఏబీసీ వరకు తెలుసు ఫుల్ గా ఇంకా ఎవరికి తెలియదు అలాంటి వాళ్ళ కోసం ఈ మాస్టరీ ప్రోగ్రామ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందని మీరు చెప్తా ఉన్నారు దానికి తగ్గట్టు రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి ఫైనల్గా ఈ వెబినార్కి అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎందుకైనా ఒక డౌట్తో అయితే ఆ డౌట్ని క్లారిఫై చేయడానికి మీరు చెప్పే మాట ఏంటి కామన్ సెన్స్ ఉండాలి ఎన్నో చూసున్నారు లైఫ్లో ఎన్నో ఛాలెంజెస్ చూసున్నారు ఎన్నో బాధలు ఎవరికీ చెప్పుకోలేని అంశాలని కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు భగవంతుడు ఆల్రెడీ అనుగ్రహించింది ఏమని విశ్వజ్ఞానం అనేది ఒకటి ఉంది ఆ విశ్వ జ్ఞానాన్ని నేర్చుకొని నిజ జీవితంలో ఆచరణలో పెడితే నీకు విశ్వ దర్శనం ఒకటి జరుగుద్ది విశ్వదర్శనం జరిగిన రోజు అష్టైశ్వర్యాలు నీతో ఉంటాయి భోగభాగ్యాలు నీతో ఉంటాయి సిరి సంపదలు నీతో ఉంటే నీ జీవితం అనంతరం వరకు అని చెప్పి విశ్వమే చెప్పేసింది ఇంకా దేనికి డౌట్స్ అన్న పాయింట్ మీకో చెప్తా ఉన్నా ట్రై టు అండర్స్టాండ్ యూట్యూబ్లో ఎవ్రీ సింగిల్ డే లాక్స్ ఆఫ్ వీడియోస్ డిఫరెంట్ సెగ్మెంట్స్లో రిలీజ్ అవుతూ ఉన్నాయి బ్యూటీకి రిలేటెడ్ పాలిటిక్స్కి రిలేటెడ్ క్రైమ్కి రిలేటెడ్ స్పిరిచువాలిటీకి రిలేటెడ్ ఎంటర్టైన్మెంట్కి రిలేటెడ్ డిఫరెంట్ సెగ్మెంట్స్లో ల్యాక్స్ ఆఫ్ వీడియోస్ రిలీజ్ అవుతున్న సమయంలో లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ వైబ్రేషన్ లా ఆఫ్ విజువలైజేషన్ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ విశ్వదర్శనం విశ్వజ్ఞానం మేనిఫెస్టేషన్ థాట్ ప్రాసెస్ మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ లాంచ్ యువర్ ఫ్యూచర్ ఇలాంటి పదాలు మీరు వింటున్నారు అంటే ఆల్రెడీ భగవంతుడు అనుగ్రహించేశాడు ఎరుకుతో ఉండి ఓపెన్ మైండ్తో ఉండే అవకాశాన్ని మీరు గ్రాస్ప్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు ఏదైతే వెల్త్ అని చెప్పను ఇట్స్ జస్ట్ వన్ పర్సెంటేజ్ నాట్ 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 వన్ పర్సెంటేజ్ ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్ మాత్రమే అండ్ దిస్ ఇస్ ద మెటాఫిజిక్స్ ఈ పాజిటివ్ థింకింగ్ ఇది ఈస్ ద బిగ్గెస్ట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ యూట్యూబ్ లో అబ్జర్వ్ చేయండి యూ విల్ గెట్ ఏం చెప్తా ఉన్నారు అని చెప్పి అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ వీడియోస్ ఒక నార్మల్ పీపుల్స్ ఇప్పుడు అమేజింగ్ పర్సనాలిటీస్ గా మారుతా ఉన్నారు ఒక చిన్న ఎంప్లాయీ సెలబ్రిటీస్ గా కన్వర్ట్ అవుతా ఉన్నారు విత్ దిస్ సబ్జెక్ట్ ఒక పదివేలు ఇరవై వేలు నెలకు మిగిలితే చాలు అనుకున్న వాళ్ళు సెవెంటీ ఫైవ్ క్రోర్స్ హండ్రెడ్ క్రోర్స్ ప్రాజెక్ట్ సైన్ చేస్తూ ఉన్నారు వాళ్ళ కంపెనీస్ లో దే కెన్ ఎర్న్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ప్రాఫిట్స్ లో అండ్ ఎక్కడో పదివేలకి ఇరవై వేలు పని చేసుకున్న ఎంప్లాయీస్ ఇప్పుడు టూ టూ బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్ క్రెడిట్ గోస్ టు ద స్పిరిచువల్ పవర్ క్రెడిట్ గోస్ టు ద క్లయింట్స్ ఎవరైతే ఎఫోర్ట్స్ పెడుతున్నారో వాళ్ళు ఇది మా కర్తవ్యం విశ్వం ఆజ్ఞాపించింది మాకు సో చాలా మందికి ఈ స్టెప్ తీసుకోవడం అనేది అక్కడే ఆగుతున్నారు చాలామంది వాళ్ళ గ్రోత్ కానీ వాళ్ళ సొల్యూషన్ కానీ ఆ స్టెప్ అనేది మీరు క్లోజ్ చేయాలి అంటే ఇలాంటి ఎన్నో టెస్ట్ మోడల్ వీడియోస్ అనేవి రాబోతున్నాయి ఇన్ ఫ్యూచర్ మీరు చెప్పినట్లుగా ఎంతో ఇబ్బంది పడ్డ డబ్బుల కోసం ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు డెబ్బై కోట్లు ఎనభై కోట్లు మేనిఫెస్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు అంటే దాని అర్థం ఏదో ఎనభై కోట్లు వచ్చి పడ్డాయని కదా దానికి సంబంధించిన ప్రాజెక్ట్ వచ్చి ఉండొచ్చు దానికి సంబంధించిన ఒక ఆఫర్ వచ్చి ఉండొచ్చు ఆపర్చునిటీస్ అనేవి ఇక్కడ క్రియేట్ అవుతా ఉన్నాయి ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యే విధంగా మీ మైండ్ మోల్డ్ చేయడమే ఈ వర్క్షాప్స్ యొక్క మెయిన్ ఉద్దేశం అని చెప్పొచ్చు సో దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి అలాగే ఇప్పుడు ఈ వర్క్షాప్ మీరు అటెండ్ అవ్వడం అనేది మీ లైఫ్కి మీరు ఇచ్చుకునే ఒక సెల్ఫ్ గిఫ్ట్గా భావించవచ్చు సో ఈ గిఫ్ట్ మీరు ఇచ్చుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి వై బికాస్ చాలామంది లైన్లో ఉన్నారు ఇన్ కేస్ స్లాట్ వాళ్ళకి వెళ్ళిపోతే మీరు మిస్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి సో ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు వీడియోతో చూస్తున్న టైంలోనే నెంబర్స్ కాల్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి వచ్చే చిప్స్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి